నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండల కేంద్రంలో రాజశ్రీ మండలి అధికారి ఆర్డీఓ కార్యాలయంలో టీడీపీ అధిష్టానం పిలుపు మేరకు ఆర్మీర్ ఆర్డీఓ అధికారికి బుధవారం వినతి పత్రం టీడీపీ నాయకులు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా సీనియర్ నాయకులు జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు డేగం యాదగౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలు తెరాస ప్రభుత్వం వల్ల అనేక ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఖరీఫ్ లో వచ్చే పంటలకు సరైనటువంటి గిట్టుబాటు ధర కల్పించడం లేదని, దళితులకు 3 ఎకరాల భూమిని ఇప్పటి వరకు అందించిన దాఖలాలు లేవని, ప్రభుత్వం కేవలం ప్రకటనలకు మాత్రమే పరిమితై ప్రచార ఆర్భాటాలు చేస్తున్నాయని హెచ్చరిస్తూ డిమాండ్ చేశారు. ఈ తరుణంలో నిరుద్యోగ భృతి 3,000 అందిస్తామని, బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని, ఇప్పటి వరకు డిఎస్సీ నోటిఫికేషన్ లేకపోవడం వల్ల నిరుద్యోగులు ఎదురవుతున్నారని, వారి జీవన భృతి కొరకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు తూతూ మంత్రంగా వ్యవహరిస్తున్నాయని, ఇప్పటికైనా రాష్ట్ర ప్రజలకు మేనిఫెస్టోలో పొందుపరిచిన ఇటువంటి అంశాలతో పాటు అనేక మార్లు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని చెప్పారు. ఈరోజు తెలంగాణ తెలుగుదేశం పార్టీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాలలో మరి రాష్ట్ర ప్రభుత్వము ఎన్నికల్లో ఇచ్చిన హామీల వైఫల్యాన్ని వివరిస్తూ మరి ఆర్డీఓ కానీ ఎంఆర్ఓ కానీ వినతి పత్రాలు ఇవ్వాలని చెప్పేసి, దానితో తెలుగుదేశం పార్టీ తరఫున నిరసన వ్యక్తం చేయాలని చెప్పి ఈరోజు నిర్ణయించడం జరిగింది. మరి దానికి అనుగుణంగా ఆర్మూర్ నియోజకవర్గం తరఫున మరి ఆర్మూర్ ఆడివర్గాన్ని కలిసి వినతి పత్రం ఇస్తున్నాం. దీంట్లో ముఖ్యంగా మరి రబీ అయిపోయి ఖరీఫ్ వచ్చినా కానీ మరి రైతు బంధు ఏదైతే అమౌంట్ ఇవ్వాలనుకున్నారో ఆ రబీదే రాలేదు, కనీసం ఖరీఫ్ కూడా ఇచ్చే ఆలోచనలో లేనట్లు ప్రభుత్వం కనబడుతుంది. ఒకటేసారి 100,000 రూపాయల రుణమాఫీ చేయాలని చెప్పేసి రైతుల తరఫున కోరడం జరుగుతుంది. మరి అలాగే 3 ఎకరాల భూమి దళితులకు అని చెప్పిండు, అది మాట వరుసకు పేపర్ మీదనే జరిగిపోయింది. మరి డబుల్ బెడ్రూమ్లు అయితే ఊసే లేదు, ఎక్కడనో ఒక దగ్గర ఊర్లలోకి వచ్చే దగ్గర అది ఏదో కామరెడ్డి ఏరియాలో ఇంకెక్కడనో లేకపోతే నిర్రవెల్లిలో మరి మందికి మూతికి కదా నెయ్యి రాకి నెయ్యి తిన్నట్లు ఉదుగు పెట్టడానికి ఆ రోడ్డు మీద కడుతున్నారు తప్ప ఇంకెక్కడ కట్టిన దాఖలాలు లేవు. అదే ప్రకారంగా ఇంకా చూస్తూ పోతుంటే ఈ విద్యార్థులకు పక్క రాష్ట్రంలో చూస్తేనేమో అది నష్టపోయినటువంటి ఆంధ్ర ప్రాంతంలోనేమో డిఎస్సీలు ఇప్పటికే 3-4 సార్లు పెట్టిన దినాలు ఉన్నాయి, ఇప్పటి వరకు ఒక్కసారి కూడా డిఎస్సీ లేదు. పిల్లల పాపము ఏదో పొలం పనిలో లేకపోతే ఇంకా ఏదో వృత్తి మీద పడి వాళ్ళు జీవించే పరిస్థితి జరుగుతుంది. అట్లానే ఈ ఆర్టీసీ వాళ్ళు కూడా 53 రోజులు వాళ్ళతోని ధర్నాలు దీక్షల కూర్చుని పెట్టించి తర్వాత ఇలా ఛార్జీలను పెంచి ఒక పేద ప్రయాణికుడి మీద భారం మోపుతున్నటువంటి ఈ ప్రభుత్వం. ఇక మహిళల రక్షణ విషయంకి వస్తే మొన్న ఎన్కౌంటర్ చేసేసిండో 4 అది ఏ ప్రకారం జరిగింది, అది గెలికి ఎవరున్నారని చెప్పేసి కూడా తెలియదు. ఇవాళ ముక్కు పరచాలని 3 నెలల పాపల మీద కూడా ఎన్నో 9 నెలల పాపల మీద కూడా ఇలా అఘాయిత్యాలు జరుగుతున్నాయి, అత్యాచారం జరుగుతుంది, దాన్ని పట్టుకున్న పరిస్థితి లేదు. మరి అట్లానే ఇంటింటికి ఈ కరెంటు ఇల్లు చూస్తే యూనిట్కి గింత అని చెప్పేసి బిల్లు కరెంటు బిల్లు కట్టే పరిస్థితిలో పేదవారు లేరు. ఇక మిషన్ బగరీదకి వస్తే నువ్వేముంది, నీ కమిషన్ల కోసం, నీ చేపలు నింపుకోవడం కోసం, నీ ఎలక్షన్లలో నోట్లు మంచి గెలవడం కోసం, నువ్వు ఎమ్మెల్యేని గెలిపించుకోవడం కోసం, నువ్వు ముఖ్యమంత్రి కావడం కోసం ఆ మిషన్ బగరీత స్కీమ్ పెట్టినావు. మా మిషన్ బగరీత నీళ్లు మా నువ్వు తాగుతావా, నీ పిల్లలు తాగుతారని చెప్పి నీకు ఉన్న ఎమ్మెల్యేలు తాగుతారు ఒక్కసారి నువ్వు ఆలోచించుకో. వాటిని గల్లి గలికి ఒక యూనిట్ ప్లాంట్ నువ్వు ఏదైతే మినరల్ వాటర్లు ఏర్పాటు చేస్తే ఆర్మూరాసుడి ప్రాంతంలో 30 మంది జీవించే పరిస్థితి ఉండే, 100,000 లోపల ఒక యూనిట్ తయారవుతుంది. నువ్వు బేసిన్ బగిరత పైపులేషన్ ఏదైతే ఉందో దానివల్ల కోట్లాది రూపాయలు రోడ్లు పోసినటువంటి రోడ్లు కూడా నాశనమై గుంతలవాడు ఎంతోమంది మరణించేటువంటి పరిస్థితి వచ్చింది.
నువ్వు ఇవన్నీ చూస్తే మిషన్ కాకతీయ ఆడ చెర్లు ఎక్కడ నిండుతున్నాయి, నీళ్ళు చెర్లలోకెళ్ళి ఎక్కడ వారిస్తున్నారు, మీ కమిషన్లు మీ కార్యకర్తలు బతకనందుకు మిషన్ కాకతీయ ఒక స్కీమ్ పెట్టినావు. బిడ్డా ఇది ఒక్కటి చూసుకో కేసీఆర్, నేను టీఆర్ఎస్ నాయకులను కూడా హెచ్చరించడం జరుగుతుంది. ఈ మీరు ప్రజలకు మంచి పరిపాలన అందించడానికి కాదు, మీ జేబులు నింపుకొని మళ్ళీ ఒకసారి గెలవడానికే మీరు చూస్తున్నారు తప్ప మీరు ప్రజలకు బాగోగులు చూసేటువంటి ప్రభుత్వం ఇది కాదని చెప్పేసి అన్ని విషయాలు క్లుప్తంగా ప్రజలకు తీసుకుపోయి గడప గడప తీసుకుపోయి తెలుగుదేశం పార్టీ తరఫున మేమందరం వివరించి రేపు రాబో కాలంలో నేను ఇంటికి పంపించే ప్రయత్నం చేస్తాం. మొన్ననే కవితకు ఎంపీ ఎలక్షన్లలో తగిన గుణపాఠం అనే చెప్పినారు, దాన్ని కూడా మరీ పునరావృతమయ్యేటట్లు మేము ప్రయత్నించి ప్రజల పక్షాన మేము నిలబడతామని చెప్పేసి తెలుగుదేశం పార్టీ తరఫున ఈరోజు మేము తెలియజేస్తున్నాం.